హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట బొమ్మను మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంటికి కిటికీలు ఎన్ని ఉండాలి సో చాలామంది మా దగ్గర ఎనిమిది కిటికీలు ఉన్నాయి తొమ్మిది కిటికీలు ఉన్నాయి లేదంటే పదకొండు కిటికీలు వస్తున్నాయి మరి ఇంకో కిటికీ యాడ్ చేయాలి ఇంకో కిటికీ తీసేయాలి సో ఎట్లా చేయాలి ఏంటి చిన్న చిన్న వాటి గురించి కూడా ఎంతో బాధపడిపోతూ ఉంటారు సో ఎవరో వచ్చి మీ ఇంట్లో పదకొండు కిటికీలు ఉన్నాయి కదా అందుకనే మీకు ఈ సమస్య వచ్చింది సో ఒక్కటి అబ్జర్వ్ చేయండి మీరు సమస్యలు రావడానికి ప్రధాన కారణాలన్నీ తీసేస్తారు అనవసరం లేనివన్నీ తీసుకొచ్చి ముందు పెడతారు మీకు అర్థమైందా సింపుల్గా చిన్న చిన్నవే ఉంటాయి అవి మేజర్గా మనం క్యూర్ అనేది చేసుకుంటే అంటే అవి మీకు సెటరేట్ చేసుకుంటే సమస్యలు అనేవి లేవు కానీ ప్రధాన సమస్యలన్నీ పెట్టి ఈ చిన్న చిన్న వాటి మీద తీసుకొని అవి అవి మార్పులు చేయడము ఇవి మార్పులు చేయడము లేదంటే ఆ కిడికి బంద్ చేయడం ఈ కిటికీ బంద్ చేయడం దాన్ని తీసేసేయడం సో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఒరిజినల్గా కిటికీలు ఎట్లా ఉండాలి ఎన్ని ఉండాలి నిజానికి వాస్తుశాస్త్రంలో ఉందా లేదా ఒకసారి మీరు ఈరోజు చూడండి ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఓకే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇది మనకు సంబంధించిన ప్రధాన డోర్ ఒక ఎంట్రన్స్ మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది తూర్పు వైపుదా దక్షిణం వైపుదా ఏ వైపుదైనా డోర్ ఓకేనా డోర్ అంటే డోరే అంతే ఇంకా ఏముండదు సో ఇది డోర్ ఈ డోర్కి సంబంధించినంత వరకు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది వెంటిలేటర్ పెట్టడం జరిగింది ఈ వెంటిలేటర్ ఇక్కడ పెట్టారనుకోండి ఇక్కడ లేదు ఎట్లా ఉంటుంది చూడ్డానికి ఒక లుక్ అనేది ఉండదు సో పురాతన ఇండ్లు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కిటికీలు ఎట్లా ఉండేవంటే ఈ విధంగా కిటికీ ఉండేది ఇప్పుడు మీరు సింపుల్గా మీరే అబ్జర్వ్ చేయండి ఈ డోర్కి ఒక కిటికీ ఉంది చూడ్డానికి ఎలా ఉంది లుక్ అనేది లేదు ఒకవేళ ఇక్కడ యాడ్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది చూడ్డానికి ఒక మంచి లుక్ వచ్చింది ఇప్పుడు మీరు సింపుల్ ఆలోచించండి ఒక మనిషిని మీరు చూస్తే ఒకటే కన్నుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అరే గుడ్డోడు మీ ఇండ్లల్లో కూడా ప్రస్తుత పరిస్థితి ఇదే విధంగా ఉంది ఎట్లా అంటే ప్రస్తుతం వాస్తు పుస్తకాలు చదివి సరైన అవగాహన లేని వ్యక్తులు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈశాన్యంలో డోర్ పెట్టిచ్చేస్తారు పక్కన ఒకటే కిటికీ ఉంటుంది అంటే ఒకటే కన్ను అనమాట గుడ్డి వేద అంటారు దీన్ని సో ఇటువంటి పనులు చేయవద్దు సో ఇందులో ఎప్పుడైనా గుర్తుంచుకోండి మన డోర్కి ఇరువైపులా తప్పనిసరిగా కిటికీలు ఉండాలి ఈ డోర్కి కిటికీకి మధ్యలో మళ్ళీ ఒక ఇటుకల వరుస ఉండాలి ఇక్కడైనా 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 ఎక్కడైనా సరే ప్రధాన డోర్ అనేది ఇండివిజువల్గా తనంతట తానే ఉండే విధంగా చేసుకోవాలి ఇది మొట్టమొదటి నియమం దీని తర్వాత కిటికీలకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం కదా సో మినిమం ఇప్పుడు ఎన్నో వచ్చాయి రెండు ఒకటి వస్తే ఏమైంది లుక్ బాగాలేదు సో వాస్తుపరంగా ఏముంది ఒక్కటి ఉండకూడదు ఎందుకు ఇది అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ఒకటే ఉంది సో చూడడానికి బాగాలేదు అట్లా ఉండడం వల్ల అందరి దృష్టి ఇదేంది రెండు మినిమం ఉంటే బాగుంటుంది కదా సో ఒకటే ఉంది కదా అనే దృష్టి నేరుగా దాని మీదకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్కి మీకు కన్ను దృష్టి అంటారు కదా ఆ దృష్టి వచ్చేస్తుంది సో దానివల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుందనమాట సో ఈ విధంగా ఇది ఇంకోటి సింపుల్ మూడు డోర్ మూడు విండోస్ ఉండొచ్చా ఇక్కడ చూడండి ఒకసారి మూడు ఉండొచ్చా ఉండొచ్చా ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉన్నాయి వచ్చిన వాళ్ళ మొట్టమొదటి దృష్టి దేని మీద వెళ్తుంది దేని మీద వెళ్తుంది ఇదేంది ఇక్కడ రెండు పెట్టారు ఇక్కడ ఒకటే పెట్టారు నాలుగు ఉండాలి కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనము చూడడానికి ఒక లుక్ తప్పనిసరిగా ఉండాలి మళ్ళీ వాస్తుశాస్త్ర పరంగా ఉండాలి వాస్తుశాస్త్రంలో ఇన్ని డోర్స్ పెట్టండి ఇన్ని డోర్స్ పెట్టండి ఇన్ని విండోస్ పెట్టండి ఇవన్నీ ఎక్కడ లేవు ప్రధాన ద్వారం ఏ విధంగా ఉండాలి కిటికీలు ఏ విధంగా ఉండాలి ఎక్కడెక్కడ పెట్టాలి అనే వాటి గురించి ప్రాధాన్యత ఉంది కానీ సో ఇన్ని పెడితే ఇట్లా వస్తుంది ఇన్ని పెడితే ఇట్లా వస్తుంది కొంతమంది దీని గురించి పుస్తకాలు కూడా రచించడం జరిగింది సో ఒరిజినల్ వాస్తవాలు అయితే ఒరిజినల్ బుక్స్ అయితే మనకు ప్రస్తుతం అవైలబుల్ లేవు సో ఎవరైతే గురూజీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్న విద్యను పది మందికి ఇవ్వడమే ప్రస్తుతం అయితే ఓకే అయితే ఈ విధంగా ఇప్పుడు రెండు వచ్చాయి ఇప్పుడు ఏమైంది నాలుగు వచ్చాయి సో మినిమం ఎన్ని ఉండాలి అంటే ఇప్పుడు మీరేం చెప్తారు ఇక్కడ ఒకటే ఉంది బాగుందా బాగాలేదు సో రెండు ఉంటే బాగుంది మళ్ళీ మూడు ఉంటే బాగుందా లేదు నాలుగు ఉంటే మళ్ళీ బాగుంది సో నేను ఐదు పెడతాను బాగుంటుందా చూడ్డానికి లుక్ లేదు మళ్ళీ ఆ రోజు పెడితే ఇప్పుడు లుక్ వచ్చింది సో ఈ విధంగా అనమాట అంటే ఎక్కడ ఏ విధంగా నిర్మిస్తే దాని యొక్క లుక్ అనేది ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కానీ మా ఇంట్లో మేము నాలుగు కిటికీలు పెట్టామండి ఐదో కిటికీ పెట్టవచ్చా లేదా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు దానికి సంబంధం ఏమీ లేదు మీరు ఐదు పెట్టినా ఆరు పెట్టినా ఏడు పెట్టినా దాని యొక్క ఫలితాలు నెగిటివ్గా వచ్చే అవకాశాలు సాధ్యమైనంతలో తక్కువనే ఎందుకంటే ఈ విధంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ మీరు ఎక్కడైనా సరే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి పెట్టారంటే ఇంకోటి ఇక్కడ పెట్టాలి అంటే ఫ్రంట్ లుక్ మీరు ఇంటర్నల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆ విధంగా చెయ్యరు కాబట్టి దానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది సో చాలామంది చిన్న చిన్న మార్పులు చేసుకోవడము డబ్బులు ఖర్చు చేసుకోవడం ఇవన్నీ చేసుకోకండి దీనివల్ల మీకు ప్లస్ మైనస్ లేముండవు సాధారణంగానే ఉంటుంది దానివల్ల నష్టాలు అయితే మీకు ఏం జరగవు సో చాలామంది దీని గురించి కూడా బాధపడుతూ ఉంటారు ఒరిజినల్గా సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు బాధపడడం వల్ల వస్తుంది అదోడు గుర్తుంచుకోండి మీరు బాధపడొద్దు నా ఇల్లు ఎక్సలెంట్ ఉంది అనే దృష్టితో మీరు ముందుకెళ్ళండి ఓకేనా సో అది ఇంపార్టెంట్ సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైంది కదా సో ఎక్కడైనా ఎటువంటి సమస్యలు ఉన్నా దీని గురించే వచ్చింది కదా అని చెప్పి మాత్రం అది తీసుకోకండి ఓకే సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది పది మందితో దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ